ఏప్రిల్ 2 నాటికి ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామన్నారు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్. రాష్ట్రపతి ఆమోద ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఉద్యోగులు జోనల్ విభజన ఉంటుందన్నారు. కొన్ని జిల్లాల నుంచి ప్రాంతాలను సర్దుబాటు చేయాలనే డిమాండ్లు వస్తున్నాయని గుర్తు చేశారు. అభ్యంతరాలను అధికారుల స్థాయిలోనే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలను విభజన చేయడం లేదని వివరించారు. తుది నోటిఫికేషన్ సిద్ధమైనప్పుడు కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. 3 లక్షల చదరపడుగుల్లో కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు విజయ్ కుమార్. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాలు అనేటువంటిది అనుకున్నటువంటి అంశం. సో ఇంచుమించుగా ఆ రీతిలోనే ఈ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రిపరేషన్ అంతా కూడా దానికి సంబంధించినటువంటి తీసుకోవాల్సినటువంటి చర్యలు, ముఖ్యంగా ఈ విభజన అనేది జియోగ్రాఫికల్గా కానీ అంటే పాపులేషన్ వైజ్ కానీ అంటే జనాభా బట్టి కానీ ప్రాంతాన్ని బట్టి కానీ అదేవిధంగా వారికి ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి సాంస్కృతికమైనటువంటి అసోసియేషన్ అంటే సత్సంబంధాలు ఉన్నటువంటివి ఇవన్నింటినీ కూడా కన్సిడరేషన్ తీసుకోవడం జరుగుతుంది. సహేతుకమైనటువంటి కారణాలు ఉంటే తప్పకుండా వారు ఇచ్చినటువంటి సజెషన్ కూడా పరిశీలనకు తీసుకోవడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రెహానా విజయవాడ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రెహానా, ఇప్పటికే అంటే ఫీడ్బ్యాక్ కోసం కావచ్చు, సలహాల కోసం కావచ్చు ఓపెన్గా పెట్టారు, అంటే సలహాలు తీసుకుంటూ ఉన్నారు ఈ నిర్ణయం మీద ముసాయిదాకు సంబంధించి, ఎట్లాంటి మార్పులు చేర్పులకు సంబంధించి ఈ వీటిని ఏ మేరకు అంటే అమలు చేసే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు కొన్ని జిల్లాలు మార్పు చేయాలని చెప్పి, కొంతమంది కొన్నింటిని మరొక దాంట్లో కలపాలని చెప్పి విన్నపాలు వస్తున్నటువంటి నేపథ్యంలో, డిమాండ్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా వీటిని రెక్టిఫై చేయబోతూ ఉన్నారు? ఎప్పటికీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? చక్రి, జిల్లాల కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు వేగంగా జరుగుతోంది. ఇవాళ మనం చూసుకున్నట్లయితే 4 జిల్లాల నుంచి వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి, అదేవిధంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతోటి ప్రణాళిక శాఖ కార్యదర్శి సమావేశం నిర్వహించారు. మరొక 3 రోజుల పాటు అదేవిధంగా వివిధ జిల్లాలకు సంబంధించి, అంటే రేపు తిరుపతిలో సమావేశం జరుగుతుంది, తిరుపతి, కడప, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన అభ్యంతరాలు, అంటే జిల్లా స్థాయిలో ఇప్పటి వరకు అభ్యంతరాల స్వీకరణ, అదేవిధంగా సూచనల స్వీకరణ జరుగుతుంది. ఈ ప్రక్రియ మార్చి 3వ తేదీ వరకు కొనసాగుతుంది. అంటే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత 4 రోజుల టైం ప్రభుత్వం విధించింది. ఈ 4 రోజుల్లో ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఎవరైనా సరే ఈ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తమ అభ్యంతరాలు లేదంటే సూచనలు, సలహాలు ప్రభుత్వానికి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మార్చి 3వ తేదీతోటి ఈ అభ్యంతరాల స్వీకరణ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు వచ్చిన అభ్యంతరాలు ఏ మేరకు ఉన్నాయన్నది ప్రాథమికంగా సమీక్ష జరుగుతోంది. ఈ 4 రోజుల పాటు వరుసగా ఈ సమావేశాలు జరుగుతున్న ఇవాళ 4 జిల్లాలకు సంబంధించిన సమావేశం కలెక్టర్లు, అదేవిధంగా ఆర్డీఓలు, ఇతర అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఈ 4 జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే చక్రి, ఇప్పటి వరకు 400 వరకు అభ్యంతరాలు, సూచనలు వచ్చినట్టుగా అధికారులు పేర్కొన్నారు. అయితే మార్చి 3వ తేదీ తర్వాత, మార్చి 3 వరకు అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత మరొక 1 వారం రోజులు టైం తీసుకుంటారు జిల్లా కలెక్టర్లు. వచ్చిన అభ్యంతరాలు అంటే ఒక అభ్యంతరానికి సంబంధించి అనేక లేఖలు రావచ్చు, అనేక మంది దానికి రిప్రజెంట్ చేయొచ్చు. కాబట్టి వీటన్నింటినీ కూడా కన్సల్టేట్ చేస్తారు. అదేవిధంగా వచ్చిన అభ్యంతరాలు ఎంతవరకు పరిగణలోకి తీసుకోవచ్చు, లేదంటే సూచనలు, సలహాలు ఎంత మేరకు ఫీజిబిలిటీ అవుతాయి ప్రభుత్వ యంత్రాంగ పరంగా, నిర్వహణ పరంగా, వీటన్నిటికి సంబంధించి ఒక నివేదికను తయారు చేస్తారు జిల్లా కలెక్టర్లు. మరొక 1 వారం రోజుల తర్వాత అంటే మార్చి 10వ తేదీ నాటికి ఒక నివేదికను జిల్లా కలెక్టర్ల నుంచి అన్ని జిల్లాలకు సంబంధించి ఆయా కలెక్టర్లు బాధ్యత తీసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. అనంతరం ప్రభుత్వం దీని మీద కసరత్తు చేస్తుంది. కసరత్తు చేసిన తర్వాత వచ్చిన మార్పులు ఎంతవరకు చేయగలం, అంటే మనం చూసుకున్నట్టయితే పేర్ల మార్పుకు సంబంధించి సూచనలు వస్తున్నాయి, అదేవిధంగా కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని అభ్యంతరాలు డిమాండ్ చేస్తా ఉన్నారు, అదేవిధంగా మమ్మల్ని పక్క జిల్లాలో కలపండి, ఈ జిల్లాలో కేంద్రం మాకు దూరం అవుతుంది, ఇలాంటి అనేక అంశాలు క్షేత్రం స్థాయిని వస్తున్నాయి. వీటన్నింటినీ క్రోడీకరించుకుని జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వాటి మీద ఒక తుది నిర్ణయం తీసుకుంటుంది. కేబినెట్ లో దీనికి సంబంధించిన సమావేశం జరుగుతుంది. కేబినెట్ లో దీని మీద ఒక తుది నిర్ణయం తీసుకుని ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మొత్తంగా ఈ ప్రక్రియ మొత్తం ఏప్రిల్ 2 అంటే ఉగాది నాటికి పూర్తి చేసి ఉగాది రోజున కొత్త జిల్లాల నుంచి పరిపాలన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇదే సమయంలో ఒక కీలకమైన అంశం కూడా ఉంటుంది. ఉద్యోగుల విభజన కనుక చేయాల్సి వస్తే కనుక మరింత సమయం పడుతుంది. ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అవుతుంది జోనల్ల విభజనకు సంబంధించి.
కాబట్టి ప్రభుత్వం ఈ సమయంలో మాత్రం ఉద్యోగుల పునర్వి ఉద్యోగుల పంపకాలు అంటే ఏ జిల్లాకి ఎవర్ని పంపించాలి వాళ్ళ జోనల్ కేటగిరీ అంటే జిల్లా స్థాయి కేటగిరీ అంటే ఈ జోలికి ప్రస్తుతం ఇది వెళ్ళట్లేదు కేవలం ఫిజికల్ గా జిల్లాలను విభజిస్తోంది అదే విధంగా ఆయా జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి ఎక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి ఎక్కడ ఇప్పుడు తాత్కాలికంగా వాటిని పెట్టడానికి ఆస్కారం ఉంది ఈ కసరత్తు చేస్తా ఉన్నారు ఈ కసరత్తు పూర్తి చేసిన తర్వాత ఏప్రిల్ 2న ఆయా జిల్లాల నుంచి కొత్త జిల్లాల నుంచి ఉద్యోగులు పనిచేస్తారు అయితే జోనల్ సంబంధించిన డివిజన్ లేకుండానే కేవలం ఆర్డర్ టు సర్వ్ అనే ఉత్తర్వులతో ఉద్యోగులు వాళ్లకు ఎక్కడైతే బాధ్యతలు అప్పగిస్తారు అక్కడ పని చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం ఈ ప్లానింగ్ లో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది మొత్తం మీద మార్చి 3వ తేదీ వరకు గడువు ఉంటుంది ప్రజలకు గాని ప్రజా సంఘాలకు గాని రాజకీయ పార్టీలకు గాని తమ అభ్యంతరాలు సూచనలు ఇవ్వడానికి ఆ తర్వాత నుంచి ప్రభుత్వ కసరత్తు వీటికి సంబంధించి కన్సల్టేట్ చేసుకోవడం క్రోడీకరించుకోవడం జరుగుతుంది చక్రి మరొక 3 రోజుల పాటు జిల్లాల స్థాయిలో కలెక్టర్లతో ప్రణాళిక శాఖ వరుసగా సమావేశాలు నిర్వహించనుంది